తో రోడ్లు వేసుకుంటున్నాం, సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను అద్భుతంగా జరుపుకుంటున్నాం. పిల్లలకు చదువుల కోసం గురుకులాలు కాలేజీలు వచ్చినాయి. ఇక జరగాల్సింది ఒక్కటే ఉంది, అది గిరిజన బంధు. ఈసారి గెలవంగనే తప్పకుండా గిరిజన బంధు కూడా ఇప్పించుకుందాం. మరి మీరందరూ ఒకవైపు మాట తప్పిన కాంగ్రెస్ ఉంటే ఇంకొక వైపు మాట మీద నిలబడ్డ కేసీఆర్ ఉన్నాడు. మీరు ఎన్నికల్లో కొమరం భీమ్ గారి పోరాట పటిమను చూపాలి అని మా తమ్ముళ్ళందరినీ మా చెల్లెలను కోరుతా ఉన్నా. సేవాలాల్ మహారాజ్ వారసత్వ మహిమేందో మనమందరం కూడా చూపాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. హాతీరాం బాపు వారసులైన మీరు మరి ఈ ఎన్నికల్లో కేసీఆర్ గారిని తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపించడానికి నడుం బిగించాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. బాగా ఆలోచించండి, చెరువు మీద అలిగితే ఏమవుతుంది? ఎవరికి నుకసాన్ అవుతుంది? మరి మనం కేసీఆర్ గారి మీద ఎవరైనా అలిగితే ఎవరికి నష్టం అవుతుంది ఆలోచించండి. ఈరోజు కొద్దిమంది రూపాయికి 12 మంది మంచిగానే ఉన్నారు, ఆడ 5-10 పైసల వాళ్ళు ఉన్నారు అలుగుతున్నారు. గాలకు అర్థమైతేందుకు చెప్తున్నా నేను. దయచేసి వాళ్ళు ఒక్కటే ఆలోచన చేసుకోండి, ఇవాళ సర్ది తిన్న రేవు దలవాలి. అన్నం పెట్టిన వాళ్ళను మనం దలవాలి, అప్పుడే మనకు నియ్యత ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు తండాలకు మంచినీళ్ళు ఇయ్యలే, ఓ కరెంట్ ఇయ్యలే, ఓ గ్రామ పంచాయతీ చేయలే, ఓ రైతు బంధు ఇయ్యలే, ఓ కళ్యాణ లక్ష్మి ఇయ్యలే, ఓ కేసీఆర్ కిట్ ఇయ్యలే. ఇవాళ అన్నీ ఇచ్చిన కేసీఆర్ను మనం తలవాలనా వద్దా? ఇవాళ మా ఎస్టీ అక్క చెల్లెళ్ళు ఎక్కడ పోయినా మంచిగా కేసీఆర్ కిట్ తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పైసా ఖర్చు లేకుండా కాన్పు అవుతుందా లేదా? పాత రోజుల్లో ఎట్లుండే, ప్రైవేట్లకు పోతే 60,000 70,000 ఖర్చు అయ్యేది. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మారుమూల ప్రాంతాల్లో కూడా ఆసుపత్రులను బాగు చేసి ఇలా వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిండు మన కేసీఆర్. గ్రామాల్లో పల్లె దవాఖానాలు, పట్టణాల్లో బస్తీ దవాఖానాలు పెట్టి మనలాంటి పేదల మీద భారం పడకుండా చేసింది కూడా మన కేసీఆరా కాదా? ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు దయచేసి ముఖ్యంగా మా ఎస్టీ సోదరులు ఎక్కడికక్కడ మీరు మా సర్పంచులు కానీ మా ఎంపీటీసీలు కానీ మీరే గట్టిగా నడుం బిగించాలి. మీరే తండాల్లో ఉండేటువంటి రైతులకు కానీ అక్క జిల్లాలకు కానీ మనం చేసిన మంచి పనులు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చెప్పుడు మాటలు, ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, మంచికేమో వ్యాప్తి తక్కువ, చెడుకేమో వ్యాప్తి ఎక్కువ. ఒక సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. మరి అబద్ధాలను నమ్మితే రేపు నష్టపోతాం మనం. నిజం నిలకడ మీద తెలుస్తుంది, మంచితనం పనితనం నిలకడ మీద తెలుస్తుంది. ఇలా కేసీఆర్ అంటే ఆయన పనిమంతుడు తప్ప పగలేనటువంటి వాడు. పగతనం తప్ప పగతనం లేనే లేదు కేసీఆర్. పనితనం తప్ప పగతనం తెలియని నాయకుడు మన కేసీఆర్. ఆయన 24 గంటలు ప్రజలకు ఏం కావాలో ఆలోచించిన నాయకుడు కేసీఆర్. ఇవాళ ఇంకో మాట కూడా మీరు ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు కర్ణాటక మీదనే, టికెట్లు కావాలంటే కర్ణాటక పోతుంది, ఎలక్షన్ల ఖర్చు కోసం కర్ణాటకకెళ్ళి పైసలు తెచ్చుకుంటున్నారు, ప్రచారానికి కూడా కర్ణాటక నాయకులనే తెచ్చుకుంటున్నారు. మీరు చూస్తలేరా? ఇవాళ డీకే శివకుమార్ వచ్చిండు, నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిండు. వాళ్ళు కర్ణాటక వాళ్ళే ప్రచారం చేయాలి, కర్ణాటక వాళ్ళే పైసలు ఇవ్వాలి, కర్ణాటక వాళ్ళే టికెట్లు ఇవ్వాలి. ఇది తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. ఈ మాటను ఎందుకంటున్నా అంటే రేపు మనకు నీళ్ల పంచాయతీ ఉంది కర్ణాటకతో. కృష్ణా నది నీళ్ళల్లో పంపిణీ జరిగేది పెండింగ్ ఉన్నది. మన తెలంగాణకు నీళ్లు రావాలంటే ఇలా కర్ణాటక వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. ఆ నీళ్లు మనం పక్కా తెచ్చుకోవాలంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఈరోజు మనం కొట్లాడుతూ ఉన్నాం. మరి తెలంగాణ నాయకులు కర్ణాటకని కాదని కొట్లాడతారా? ఇవాళ వాళ్ళు టికెట్ల కోసం ఆడనే వాళ్ళ కాలు మొక్కవట్రి, ఇవాళ పైసల కోసం ఆడికెళ్ళే తెచ్చుకోవట్రి, ఇవాళ వాళ్ళ ప్రచారం కూడా వాళ్ళే వచ్చినాక మా నీళ్ల సంగతి ఏందని కర్ణాటక నాయకుల మీద పోరాడే శక్తి కేసీఆర్కు ఉంటుందా కాంగ్రెస్కు ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ నీటి వాటా దక్కాలంటే అది కేసీఆర్ బీఆర్ఎస్కు సాధ్యమవుతుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకకు దాసోహం అయిపోతారు, ఊడిగం చేసే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇవాళ ఐటీలో బెంగళూరుకు హైదరాబాద్కి పోటీ ఉంది.
పరిశ్రమలు హైదరాబాద్ రావాలనా కర్ణాటక పోవాలనా అంటే కేసీఆర్ ఉంటే దాన్ని కొట్లాడతాడు మన హైదరాబాద్ కు మన తెలంగాణకు తెస్తాడు కాంగ్రెస్ వాళ్ళు వస్తే మన ఐటీ